చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం భోగోలు గ్రామంలో కాపు కార్తీక మాస వన సమారాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎక్స్ డిసిసిబి చైర్మన్ కరాటం రాంబాబు, ఏలూరు జిల్లా అడిషనల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ పోలనాటి బాబ్జీ, ఏలూరు ఎన్ హోటల్ చైర్మన్ నారా శేషు, పులి శ్రీరాములు, జిల్లా కాపసేన అధ్యక్షులు హరికృష్ణ, ఏలూరు టౌన్ కాపు సంఘం అధ్యక్షులు సుంకర సాయి స్వరూప్, ఎక్స్ఐసిఐ చింతలపూడి సాయి, స్ఫూర్తి హాస్పిటల్ చైర్మన్ శివ, చింతలపూడి మండలం జనసేన అధ్యక్షులు చిదరాల మధుబాబు, తూమో విజయ్ కుమార్, చింతలపూడి టౌన్ కాపు సంఘం ప్రెసిడెంట్ గడ్డమడుగుల రాజేష్ నాయుడు, చింతలపూడి వైఎస్ఆర్సిపి నాయకులు బాబి జంగారెడ్డిగూడెం మద్ది ఆంజనేయ స్వామి గుడి డైరెక్టర్ గంధం సంటి, చింతలపూడి వైఎస్ఆర్సిపి నాయకులు ధర్మాజీగూడెం శ్రీ సాయి జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ గంధం సాంబశివరావు, బడేటి సంటి, టీడీపీ నాయకులు ఏలూరు చీదరాల ప్రసాదు, చింతలపూడి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ముత్యాల రాధాకృష్ణ, గంట శ్రీను, పసుపులేటి శివకుమార్ తదితర కాపు సంఘం నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి మాటలు చెప్పారు కరాటం రాంబాబు గారు. ఆయన్ని చాలామంది పేరు వింటారే కానీ ఏజెన్సీ టైగర్ అని చూడటం చాలా తక్కువ మంది ఉండొచ్చు. మరి అటువంటి వ్యక్తి పక్కన కూర్చుని ఈరోజు నేను ప్రసంగించడం అంటే చాలా ఆనందపడుతున్నాను. మాది ఈస్ట్ గోదావరి అమలాపురం, నేటివ్ ప్లేసే అమలాపురం. ప్రతి గ్రామంలోనూ కూడా అంటే మండలానికి ఒక నియోజకవర్గానికి 60 నుంచి 70 వేల మంది ఓటర్లు ఉంటారు మా ఏరియాలో. ఏ విలేజ్ చూసినా కూడా, మా విలేజ్ చూసినా కూడా పూర్తిగా 95% మంది కాపు కులస్తులే ఉంటారు. ఒక 5 ఇల్లులు చాకలి ఇల్లులు ఉంటాయి ఊరు బయట, ఒక మంగళి కుటుంబం ఉంటుంది, ఒక ఎరుకల కుటుంబం ఉంటుంది, ఒక 5 గురు కానీ 6 గురు కానీ ఎస్సీ కుటుంబాలు ఉంటాయి. ఇది గ్రామం, మధ్యలో ఒక చెరువు. సరే పాత తరానికి వస్తే, విషయానికి వస్తే, మన కరాటం రాంబాబు గారు మన పక్కన కూర్చోవటం మన మధ్య మనిషి ఇప్పుడు చాలా తాపత్రయపడుతున్నాడు. పేరు ఎలా సంపాదించాలి, పేరు ఎలా సంపాదించాలి, పేరు డబ్బు విపరీతంగా సంపాదించేస్తే పేరు వస్తుందా? కొంతమంది చాలా విపరీతంగా ఫ్లెక్సీలు కడతా ఉంటారు. నేను చూశాను, నేను ఆవరిగడ్డ సీఏగా ఉన్నప్పుడు నన్ను ఒక చీఫ్ గెస్ట్ కింద పిలిచారు. ఏంటి ఫంక్షన్ అని అడిగితే, అది స్కూల్ పిల్లలకి బుక్స్ పంపిణీ చేయడం సార్ అన్నారు. సరే స్కూల్ పిల్లలకి కదా బుక్స్ పంపిణీ చేయడం కదా అని చెప్పి వస్తానన్న. సరే ఆ స్కూల్ దగ్గరికి బయలుదేరితే, నేను ఆవరిగడ్డ సీఏగా ఉండగా 1 కిలోమీటర్ లెక్క ఫ్లెక్సీలు ఉన్నాయి. ఏది ఆ స్కూల్ పుస్తకాలు ఇచ్చే తాత యొక్క ఫ్లెక్సీలు, ఎక్కడ చూసిన ఫ్లెక్సీలే. మధ్యలో ఒక బ్యాండ్ మేళం, మళ్ళీ మా వెహికల్ వెళ్ళేటప్పుడు తీరా అక్కడికి వెళ్తే ఆ స్కూల్ పిల్లలకి ఇచ్చే పుస్తకాలన్నీ ఖరీదు కడితే ఈ ఫ్లెక్సీల్లో సగం ఉండదు. ఈ ఫ్లెక్సీలు కట్టిన దాంట్లో ఖర్చులో సగం ఉండదు ఆ పుస్తకాలు, మేము ఇచ్చిన పుస్తకాలు. ఇళ్ళైతే అందరం ఇస్తున్నారు కదా, ఇక్కడ కూడా పిలవండి, స్నేహితులు పిలవండి, ఆనందపడతారు, వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు. మరి నాకు సెలవు ఇప్పించవలసిందిగా నాకు ఒక ఇప్పుడు అలాకాదు, కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే. ఇక్కడ కమిటీ సభ్యులు ఉన్నప్పుడు కొంతమంది పెద్దలు ఉంటారు, బాబు ఈ సంవత్సరం కొట్టాలే ఈ సార్ మాట్లాడు. కానీ మరి ఎలా ఎదుగుతావు ఇప్పుడు, నీకు మెడలో బంగారం ఉంది అనుకో, నీకు అవసరం వస్తుంది వ్యవసాయానికి, గౌరవం తీసుకెళ్ళి లోపల పెడతావు, వ్యవసాయం చేస్తావు, బండి తీసుకొచ్చి ఆ పేరంట కనుక దేని చేస్తావు, వాళ్ళకి 4-5 సార్లు పెట్టుకుంటారు తప్ప మిగతా చోట నీ దగ్గర ఉంటుంది.